దర్శి గ్రామ పటంను నీ భూమి పోర్టల్లో చేర్చారని సిపిఐ కార్యదర్శి మాడపాకుల రమేష్ అన్నారు. సిపిఐ ఏఐటియుసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ వరకుమార్ కు ఇందుకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు మాట్లాడుతూ, 40,000 జనాభా కలిగి నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన ఇప్పటి దర్శి గ్రామ పటాన్ని ఎందుకు మీ భూమి పోర్టన్నందు ప్రజలకు అందుబాటులో ఉంచలేదు? అందువలన దర్శి నగర పంచాయతీ వరదలోని అనేక ఎఫ్ఎంబిలో విడగొట్టబడిన బాటలు అక్రమణకు గురవుతున్నాయి. భవిష్యత్తులో మౌలిక వసతులైన రహదారులు కనుమరుగైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా నగరంలో అక్రమణలకు గురైన శ్మశాన వాటికలను గుర్తించి హద్దురాలను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. పై సమస్యలపై తహసీల్దార్ వరకుమార్ స్పందిస్తూ, మీరు తెలియజేసిన సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, ఏఐటియుసి ఉపాధ్యక్షుడు జె కోటేశ్వరరావు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధరణికొట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెంది అప్గ్రేడ్ అయ్యి నగర పంచాయతీగా మార్పు చెందడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చూస్తే మనకి దర్శి గ్రామ పటం మీ భూమి యాప్లో కొడితే అది ఇసుక దర్శి నర్సాపేట తాలూకాది వస్తుంది. దానికోసంగా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. మార్పు చేయమని చెప్పి మార్పు చేస్తామని చెప్పి చెప్పారు. అలాగే శ్మశానాలు చాలా మటుకు ఆక్రమణకు గురవుతున్నాయి. దానికి కూడా అర్జీ ఇచ్చాము. దానికి కూడా హద్దులు ఫిక్స్ చేసి శ్మశానాలను కాపాడాలని, దాన్ని అభివృద్ధి చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పందించారు, దాన్ని చూస్తామని చెప్పారు. రెండోది ఏంటంటే, ముందు గ్రామ పట్టణది అభివృద్ధి చెందుతున్న ఈ నగరం, గ్రామ పట్టణంలో ఉన్న దారులు మొత్తం కూడా ఆక్రమణకు గురై అన్యాక్రాంతమై వాళ్ళు వివిధ రూపాల అమ్మకాలు జరిపి దానివల్ల కొనుక్కున్న వాళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంది. అది నివారించడం కోసంగా గ్రామ పట్టణాన్ని అప్లోడ్ చేయాలని చెప్పి